దేవి పార్వతీ తన ముండిపట్టు మానకుండా మునిపటిలాగే తపస్సు చేస్తోంది. ఆమె ముండిపట్టును మానిపించడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నించి చూస్తాను. పార్వతీ దేవి పార్వతీ పార్వతీ కళ్ళు తెరు కళ్ళు తెరు దేవి పార్వతీ మేము నీతో ఏదో చెప్పదలిచాము పార్వతీ బహుశా నీవు అనుకుంటున్నావేమో నీ ఈ శ్యామల వర్ణానికి కారణం మేమని దానికి మేము అంగీకరిస్తాం ఇక ఈ ఏకాంత తపస్సును మాను ఇక మా వెంట కైలాసం తిరిగిరా దేవి పార్వతి నిన్ను సంతోషపెట్టడానికి మేము ఏదైనా చేయగలం నీవు కళ్ళు తెరు మునుపటిలాగానే మమ్మల్ని ప్రేమభావంతో చూడు ఓం బ్రహ్మణే నమః ॐ ब्रह्मणे नमः ॐ ब्रह्मणे नमः ॐ ब्रह्मणे नमः అయితే నీవు కళ్ళు తెరవవా కానీ ఇది మాత్రం తెలుసు కదా మేము నటరాజు కూడా మా సంగీత నృత్య కళను నీ ఎదుట ప్రదర్శించి నీ చేత కళ్ళు తెరిచేటట్టు తప్పక చేయగలము
ब्रह्मदेवा देवी सरस्वती शुंभनी शुंभल अत्याचार तम चरम स्थाई की चेरकुनाई नेनु वेंटने कैलासम वेल्लाली हर हर महादेव हर हर महादेव ब्रह्मदेव मेमु तम कोरिकनु मन्निंचिन वारमै देवी पार्वती पट्ल दुरुसुगा प्रवर्तिंची आमेनु कालिका अन्नानु इक तमरु आमे तपस्सुनु सफलं काविंचंडि शुंभनि शुंभुलनु अंतमोंदिंचंडि अलागे चेस्तानु देवेश्वर देवी पार्वती ब्रह्मदेवा प्रणाम देवी पार्वती तमरी तपस्सु सफलमैंदि तमरु ना पिलुपु विनि నాకు దైతో దర్శనం ఇచ్చారు దీని నా యొక్క అదృష్టంగా భావిస్తాను కానీ నా తపస్సు సఫలం కావాలని అనుకుంటే బ్రహ్మదేవ తమరు నాకు నా మునుపటి వర్ణాన్ని రూపాన్ని మళ్ళీ ప్రసాదించండి నేను శివాగ్నితో ఈ ఉద్దేశం నెరవేర్చడానికి ఇప్పుడు ప్రత్యక్షమయ్యాను దేవి తమరు శివాగ్ని వల్లనే ప్రత్యక్షమైతే దయచేసి తమరు నాకు ఒక్క సంగతి చెప్పండి నాకిటువంటి కాళిక రూపం కూడా శివేచ్ఛ వల్లే కలిగిందా బ్రహ్మదేవ తమరు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వరే ఏం సమాధానం ఇస్తాను దేవి మీకు మీరే శక్తి రూపిణి కదా తమకిది తెలియదా ఏ కార్యమైనా శివేచ్ఛ లేకుండా జరగదని బ్రహ్మదేవ దయచేసి నాకు విషయం చెప్పండి ఏమిటా శివేచ్ఛ ఎందుకు నాకి శ్యామల వర్ణం సంభవించింది ఇలా కఠోర యాతన ఎందుకు అనుభవించాను చెప్పండి బ్రహ్మదేవ చెప్పండి ఇది యాతన కాదు ఇది కర్తవ్యమే దేవి ఇక నా వరంతో పాటు ఈ కర్తవ్యం కూడా నెరవేరుతుంది కర్తవ్యం నెరవేరుతుందా వరం వలన అవును దేవి నేను మీకు వరం ఇస్తున్నాను తమ యొక్క శ్యామల వర్ణం నుంచి శ్యామల వర్ణి అయిన అయోనిజి అయిన దివ్య కన్య పుట్టబోతోంది తమకు మళ్ళీ గౌరవర్ణము తమ రూపము ప్రాప్తించనున్నాయి తమ నుంచి పుట్టిన ఈ అయోనిజి అయిన కన్య యొక్క పేరు కౌశికి కౌశికియా కౌశికి ఈ కౌశికి భూమిపై అత్యాచారాల పరిధిని ఉల్లంఘించిన శుంభని శుంభులంతానికి కారణం కాగలదు అంటే నన్ను కాళిక చేయడంలో ఉద్దేశం కౌశికిని సృష్టించడానికేనా తమకిది తెలియదా దేవి పార్వతి శివుని లీలలెప్పుడూ అద్భుతమైనవి దేవి కౌశికి మీరు ఈ పర్వతానికి ఎదుటనున్న పర్వతంపై నివసించండి సంఘటనల క్రమము కొంత కాలము గడిచాక శుంభని శుంభులు తమ వధకై ప్రేరితులై తమ ఎదుటకు స్వయంగా వచ్చేస్తారు దేవి పార్వతి శివుడు శివగణాలతో సహా కైలాసంలో తమకై వేచి ఉన్నారు బ్రహ్మదేవ ఇంకా కైలాసానికి వెంటనే వెళ్ళడం అవసరం అనిపిస్తుంది ఓ బ్రహ్మదేవ నేను కూడా తమ ఆదేశానుసారం ఈ పర్వత శిఖరంపై నివసిస్తాను నేను మీ ఇద్దరికి శుభం కోరుతున్నాను శుభమస్తు పుత్రి కౌశికి ఎదుటనున్న శిఖరంపై నీ ప్రసాదం నిర్మించుకుని నిర్భయంగా ఉండు
నీవు శక్తికి ప్రతీకవి. నీకు నా సహాయం అవసరం అనిపిస్తే నీవు నన్ను స్మరించుకో. నేను తప్పక వస్తాను. నేను అక్కడికి వెళ్ళి విధి విధానాన్ని నా బాధ్యతను కూడా నేను నిర్వర్తించవలసింది. నాకిక సెలవు ఇవ్వండి. माता पार्वती की जय. माता पार्वती की जय. भक्तवत्सल शिव शंकरुलकु जय. माता पार्वती की जय. भक्तवत्सल